ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయయాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ ఆలయ ఈవో శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి శ్రీ పవన్ కళ్యాణ్ కి సాంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి ప్రసాదం అందజేశారు. తెలంగాణలో శ్రీ పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగున ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్లోని శ్రీ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులిచ్చి సాగనంపారు. తుర్కపల్లి, శామీర్పేట్, సిద్దిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతించారు. శ్రీ పవన్ కళ్యాణ్ విజయానికి చిహ్నంగా తాల్వార్ బహుకరించి జేజేలు పలికారు. శ్రీ పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతమంతా పార్టీ శ్రేణుల అభిమానులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు శ్రీ సాగర్, శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, శ్రీ రాధారం రాజలింగం, శ్రీ వై నగేష్, శ్రీ సంపత్ నాయక్, శ్రీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.